चित्तूर जिला श्रीकाळहस्ती पट्टणंलोनी राजीव नगर लो एम्मेल्ये बियपु मधुसूदन रेड्डी नवरत्नाल निलयानी निर्मिंचडं सर्वत्रा चर्चनीयांशमैंदि। జగనన్న నవరత్న పథకాలతో ప్రజల జీవన స్థాయి ప్రమాణాలు ఎలా పెరిగాయో స్ఫూరించేలా 9 పురుష హస్తాలు 4 మహిళా హస్తాలతో నవరత్న పథకాలను కళ్ళకు కట్టినట్లు నిర్మించారు। నిలయం మధ్యలో పేదలకు కేటాయించిన జగనన్న పక్క గృహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు। ఈ ఆలయంపై అద్దాల గోపురంను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వివిధ మంత్రులు ప్రారంభించారు। నిలయం మధ్యలో జగన్ ఫోటో ఏర్పాటు చేసి నవరత్నాలతో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే విధంగా చిత్రాలను రూపొందించారు। నిలయంపైన ప్రత్యేకంగా అద్దాల గోపురం నిర్మించారు। మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రాన్ని ఏర్పాటు చేశారు। రాగి ఆకుల్లో సీఎం జగన్ బొమ్మను చిత్రీకరించారు। అద్దాల గోపురంలోకి ఎటు వెళ్లి చూసినా సీఎం జగన్ ఫోటోలే కనిపిస్తాయి। నవరత్నాల నిలయం కోసం ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు। నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి తెప్పించారు। నవరత్నాల నిలయం ప్రారంభ అనంతరం 2500 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు। ఒక్కో ఇంటి స్థలం విలువ 14 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా। మదన్ మళ్ళీ లేయి కొడుతో ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత కదలు కొడు లేయి బై లేయి వస్తాను। జై జగన్ జై జగన్ లోహార్ వైఎస్ఆర్ సర్ అన్నా లోహార్ వైఎస్ఆర్ అన్నా జై జగన్ లోహార్ వైఎస్ఆర్ లోహార్ జగన్ కొద్ది వెనక కట్టవా ఎంటి గారు ఎంటి అందరికీ నమస్కారం। ఈరోజు కాళహస్తి నియోజకవర్గంలో శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు నాయకత్వంలో నిర్మించిన నవరత్నాల నిలయం ప్రారంభించుకోవడం జరిగింది। ఇదే స్థలంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సుమారుగా 6000 మందికి ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది। ఇప్పుడు ఈ స్థలం యొక్క ఇంపార్టెన్స్ శాసనసభ్యులు ఇది నిర్మించడానికి కారణం ఇదే స్థలంలో 2000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా ముగించి శాసనసభ్యులు ఇక్కడ ఇళ్ళు నిర్మించే కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది। ఈ నవరత్నాల నిలయం నిర్మాణానికి కారణం అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నవరత్నాల్లో పొందుపరిచిన అంశాలన్నీ అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి। ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అంశం, మామూలు పథకాలు కాదు, దేశంలో ఎక్కడా లేని పథకాలు। అటువంటి పథకాలన్నీ కూడా కష్టమైన కరోనా వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు వచ్చిన ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం। అందుకే ఆ పథకాలన్నీ ఎంత సమర్థవంతంగా అమలవుతున్నాయో, ఆ పథకాల వల్ల ఎంతమంది పేదవాళ్ళం ఇళ్లల్లో వెలుగు నింపే కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అది చెప్పేదానికే ఈరోజు శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు ఇన్నోతమైన ఆలోచనతో నవరత్నాల నిలయమని ఒక ఇంటినే నిర్మించి ప్రజలకి అందరికీ ఆ నిలయానికి వచ్చి చూసిన ప్రతి వాళ్ళకందరికీ ఆ పథకం వల్ల మనం లబ్ధి పొందాము, ఈ పథకం వల్ల మన ప్రాంతంలో అమలు అయ్యి ఎంతోమందికి మేలు జరిగింది అనేది తెలియజేసే దాని కార్యక్రమే ఈ యొక్క నవరత్నాల నిర్మాణం।
గొప్ప సందేశంతో నిర్మించిన కార్యక్రమం ఇది. ఏ కార్యక్రమంలో ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు నిర్మించి ఇచ్చారో అదే విధంగా గారు ఇల్లులు శాంక్షన్ చేశారు. వాటి నడుమున ఈరోజు ఈ నవరత్నాల నిలయాన్ని మన ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నిర్మించి ప్రతి